చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫైనలీ డే వన్ ఫైనల్ ఎపిసోడ్ కి అయితే వచ్చేసాం. నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదండి, డిన్నర్ కి అయితే ఒక హోటల్ కి వెళ్తున్నామని. అది ఇదే హోటల్ అన్నమాట. ఈ హోటల్ న్యూ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఒకసారి హోటల్ ఎలా ఉందో ఒక లుక్ అయితే వేసేద్దాం. ఈ హోటల్ ఏమేంటో తెలుసా? ఆదిత్య వ్యూ. ఈ హోటల్ అయితే మనకి ధర్మస్థలం కన్నా ఒక 3 కిలోమీటర్స్ ముందైతే వస్తుందండి, విత్ అటాచ్డ్ రెస్టారెంట్ అండ్ మంచి రివర్ వ్యూలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ఇప్పుడు రివర్లో అయితే వాటర్ లేవు, కానీ మరి వాటర్ ఉంటే మాత్రం ఇది ఒక మంచి వ్యూ అని అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే కిడ్స్ ప్లే ఏరియా అండి. మా పిల్లలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు వాళ్ళ ఎంజాయ్మెంట్స్ అయితే. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే హోటల్ ఎంట్రన్స్ అండి, అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదైతే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదండి. మేబీ ఇది స్టార్టింగ్ కావచ్చు, కానీ చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫౌంటైన్ కానీ కిడ్స్ ప్లే ఏరియా కానీ చాలా నీట్గా ఉందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా అదైతే రెస్టారెంట్కి దారి. అది రెస్టారెంట్ అయితే మనకు అవుట్ సైడ్ ఉంటుంది. మా పిల్లలైతే ఈ కిడ్స్ ప్లే ఏరియా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా ఎంజాయ్ చేశారు. క్లైమేట్ కూడా చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. సో కొద్దిసేపు వాళ్ళు అలా ప్లే చేశాక తర్వాత డిన్నర్కి అయితే వెళ్ళాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ హోటల్ ప్రైజెస్ అన్నమాట. మనకి చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి, మరీ ఎక్స్పెన్సివ్ అయితే ఏం లేవు. మనము హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అంట. యాక్చువల్గా మేమైతే బుక్ చేయలేదు. వాళ్ళు అడిగితే booking.com అండ్ మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. చూసారా ప్రైస్ మెనూ అయితే మరీ అంత ఎక్స్పెన్సివ్గా అయితే లేవు, నార్మల్గానే ఉన్నాయి. మనము ట్రై చేయొచ్చు. మా పిల్లల్ని అయితే బలవంతంగా తీసుకుని వచ్చామండి లోపలికి. అయితే తినడానికి అసలు వాళ్ళ ఏడుపులు చూడాలి, వాళ్ళకి అసలు మాకు వద్దని ఒకటే ఏడుపు అనమాట. సరే వాళ్ళకి ఏమేమి కావాలో త్వరగా ఆర్డర్ చేసేసి తినిపించేసి మళ్ళీ పంపించేసామన్నమాట. వాళ్ళకైతే సూప్ కావాలన్నారు, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా వాళ్ళ ఐటమ్స్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. మాకైతే ఇలా మసాలా పాపడ్ అయితే ఫస్ట్ అయితే ఆర్డర్ చేసేసుకొని మేము మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇదేమో హైదరాబాద్ బిర్యానీ, ఇది ఓకే అండ్ పన్నీర్ బటర్ మసాలా ఓకే. తర్వాత నాన్స్ ఆర్డర్ చేసాము, నాన్స్ కూడా ఓకే. మెయిన్ ఏంటంటే ఇక్కడ మరీ స్పైసీగా లేవండి, ఓకే అన్నమాట. మనము మరీ అంత టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, పర్లేదు. మేము ఇది నూడిల్స్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము, చిల్లీ గార్లిక్ నూడిల్స్ అంట. అసలు ఒక 1 ఇయర్కి సరిపడే అంత చిల్లీ వేసినట్టు అనిపించిందండి మాకు. అదైతే అస్సలు మేము తినలేకపోయాము. అండ్ మా నిత్వికాకు ఒక ప్లెయిన్ పాపడ్ అయితే ఆర్డర్ చేసాము, అది కూడా మేమే తినాల్సి వచ్చింది. గోబీ దాని తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసేసాము. ఆల్మోస్ట్ మా డిన్నర్కి అయితే ఇవే అన్నమాట. ఇవన్నీ తినేసి మళ్ళీ మేమైతే ఇంకా హోటల్కి స్టార్ట్ అయిపోయాం. సో ఇంతటితో నా వ్లాగ్ అయితే నేను ఫినిష్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ టుమారో కలుస్తాను. సో
మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఓకేనా అలా అయితే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి సో నేను వీడియో ఇలా పెట్టగానే మీరు అలా చూసేయచ్చు అన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్